తెలుగుదేశం పార్టీ ప్రభంజనంతో ఈ దఫా రాష్ట్రంలో వైసీపీ పతనం ఖాయమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర అన్నారు. ఆదివారం తిరుపతి రూరల్ మండలం రామానాయుడు కళ్యాణ మండపంలో చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి పులివర్తి నాని అధ్యక్షతన జరిగిన చంద్రగిరి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ వైసీపీ పాలనలో చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధికి దూరమైందన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టిన పాపాన పోలేదని తెలిపారు. రానున్న ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ గెలుపు ఖాయమని చెప్పారు. నాయకులు కార్యకర్తలు సమైక్యంగా కృషి చేస్తేనే ఇది సాధ్యమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రావాలని, చంద్రగిరి నియోజకవర్గంలో పులివర్తి నాని ఎమ్మెల్యేగా గెలవాలని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. సమాజంలో సగభాగమైన మహిళలు ఈసారి ఉత్సాహంతో ముందుకు ఉరికి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవడానికి కంకణం కట్టుకోవాలని పిలుపునిచ్చారు. నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి, కానీ అతి నమ్మకం అతి విశ్వాసం గొప్ప ఉంచదు. మనం 503 మంది అయ్యారు బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జ్, కానీ ఇన్ఛార్జీని కూడా కలుపుకుంటే మళ్ళీ ఈ సభలోకి ముఖ్యమంత్రిగానే నేను అడుగు పెడతాను. అదే అసెంబ్లీలో సవాల్ విసిరారు, చంద్రబాబు నీకు దమ్ముంటే చంద్రగిరి గెలువని చెప్పి పదే పదే. నీకు సత్తా ఉంటే నీ సొంత నియోజకవర్గం గెలువని మన వాళ్ళని పదే పదే అవహేళనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. కుప్పం నుంచి తరిమేస్తాం చంద్రబాబు అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీని మూసేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవహేళనగా మాట్లాడుతుంది. అయినా 3 సంవత్సరాల 11 నెలలు అనునిత్యం అవమానాలు ఎదుర్కొంటుంది. ఏ రోజు ఎక్కడ ఏం జరుగుతుందో, ఏ కార్యకర్త ఏ నాయకుడికి ఏ ఇబ్బంది జరుగుతుందని నిద్ర లేదు రాత్రులు గడిపిన చంద్రబాబు నాయుడు. ఈరోజు ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నాం, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రం అంతా ఏం జరగబోతుందని ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. 175 తెలుస్తాం. కుప్పంకు కూడా చంద్రబాబు నాయుడు గారిని అడుగు పెట్టము అని చెప్పిన పరిస్థితి ఏమైంది? మీరు మేము అందరం కలిసి కట్టుగా పోరాడాం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచామంటే ప్రతి ఒక్క కార్యకర్త ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలని కష్టపడ్డాం. అందుకే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న 7లో ఓడిపోయాం, 11లో ఓడిపోయాం, 17లో అధికారంలో ఉండి ఓడిపోయాం మనం ఎమ్మెల్సీగా. కానీ నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ రెండు కూడా గెలిచామంటే కార్యకర్తల్లో పట్టుదల. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన మీద ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత, యువత మోసపోయాం, జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం అయినా అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు. ఈసారి
ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు. 817-996-9829. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. 817-996-9791.